తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమక్షంలోనే రాజధాని నిర్మాణానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు. దీని మీద మోడీ గారు కూడా సమాధానం చెప్పాలి అనేది ఇప్పుడు చంద్రబాబు గారు లేవనెత్తిన పాయింట్. అంటే ఆయన కావాలని ఇందులోకి లాగుతున్నారు అనుకోవాలా, లేదంటే దీని మీద ఆయన జోక్యం అవసరం అని చెప్పి ఒక సంకేతం ఇస్తున్నారు అనుకోవాలా? ఈరోజు ఏదో రాష్ట్ర ప్రజలనే పక్కదోవ పట్టించడానికి, లేదా ప్రధానమంత్రి కూడా దీన్ని ఏదో గతంలో సమర్థించడానికి, ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఆ రోజు నువ్వేం చేసావు, ఒక గెస్ట్గా ఒక ముఖ్య అతిథిగా పిలుచుకున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో రాజధాని ఓపెనింగ్ చేసేటప్పుడు ప్రధానమంత్రి గారిని పిలిస్తే మరి ఆయన అక్కడికి కూడా వస్తారు. తీసుకొచ్చారు, నీళ్లు తీసుకొచ్చారు, అక్కడ నుంచి శంకుస్థాపన చేశారు కదా అమరావతి. తీసుకొస్తారండి, రేపు వైజాగ్ నుంచి తీసుకొస్తారు. ఏమైంది దానికి? దానికి ఏమవుతుంది సార్? ఆయన మట్టో లేకపోతే నీరో తెచ్చినందుకు దాన్ని ఆయన ఇప్పుడు ఈరోజు నేను ఆయన ఆ రోజు ఏం చెప్పాడు, మట్టి నీరు తెచ్చినా కానీ ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మేరకు, వాళ్ళ నిర్ణయం మేరకు మేము వదిలేసాము. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మంచి చెడ్డలు ఆ ప్రభుత్వం చూసుకునేది అనేది ఆ రోజు అన్నాడు. కానీ నేను మట్టి నీళ్లు తెచ్చాను కాబట్టి ఇది శాశ్వతం, నేను చెప్పి నేను వచ్చాను కాబట్టి మీరు అదే శాశ్వతం చేయాలి, లేకపోతే దాన్నే రాజధానిగా ఉంచాలి, లేకపోతే ఇంకోటి అనేది ఆయన ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ప్రకారం చేసుకుంటుందని అన్నాడు. ఈరోజు రేపైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రేపు గెస్ట్గా రారనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం ఇస్తే ఖచ్చితంగా వస్తారు. మరి వస్తారు, ఆ రోజు మట్టి నీళ్ళు తెస్తారు, రేపు మరి ఇంకేమైనా తెస్తారేమో, లేకపోతే నిధులు ఏమైనా ఇస్తారేమో, ఫండ్ అవన్నీ జరుగుతాయి. ఇవ్వచ్చండి, ఎవరికి తెలుసు అండి? ఇప్పుడు నేను ఇచ్చారు రాజధాని, క్యాపిటల్ రాజధానిగా సరే. మీరు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనేది శాశ్వత రాజధానిగా నేను ఏదో అమరావతిని ఇది చేశాను, అది చేశాను, ఇంత చేశాను, అంత చేశాను అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎంత తెచ్చారు కేంద్ర ప్రభుత్వం మీకు ఎంత ఇచ్చింది? మీరు రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాను, నువ్వు ఎంత తీసుకున్నావు, ఎన్ని వేల కోట్లు అని అనేది మీరు ఏమైనా లిస్టు పూర్వకంగా, లేకపోతే ఒక ఇదిలాగా మీరు ఏమైనా శ్వేతపత్రం విడుదల చేయండి. అయిపోయిందిగా, మీ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు మీకు వచ్చిన ఇదేం లేదు, ఇదిగో మాకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఇన్ని లక్ష కోట్లు అయినా, లేకపోతే ఇన్ని వేల కోట్లు అయినా మేము ఎంత చేసామని చెప్పే దమ్ముందా మీకు? కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, మేము ఎంత ఖర్చు పెట్టామని చెప్పే దమ్ముందా మీకు? ముందు అవి చేయండి కనీసం. గతంలో ఎలా చేసామని మేము కూడా తెలుసుకుంటారు, ప్రజలు తెలుసుకుంటారు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ప్రతి అంశాన్ని ప్రతిదీ నీకు ఎలా లెక్కలు వేసి, ఇదిగో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వస్తే ఈ కార్పొరేషన్ ద్వారా దీనికి ఎంత ఖర్చు పెట్టా, ఈ కార్పొరేషన్ ద్వారా ఎంత ఖర్చు పెట్టానని ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.